ఇప్పుడు మనం తెలుసుకుంటున్న రెసిపీ ఎంతో కమ్మగా ఉండే పప్పుచారు. ఎక్కువ కూరగాయలేమీ వేయకుండా నేను చెప్పే ఈ ఒక్క పొడిని మాత్రం వేసుకుంటే చాలండి, చాలా టేస్టీగా ఉండే పప్పుచారు రెడీ అయిపోతుంది. అదేమిటో, అది ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం తెలుసుకుందాం. పప్పుచారుకి అమోఘమైన రుచిని తెచ్చిపెట్టే ఈ పొడి తయారీకై ముందుగా 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల కందిపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, అలాగే 2 టేబుల్ స్పూన్ల ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 1/2 టేబుల్ స్పూన్ మిరియాలు. మీరు తినగలిగే కారాన్ని బట్టి 15 నుంచి 20 ఎండు మిరపకాయలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ నువ్వుల్ని కూడా ఇందులో వేసుకోవాలి. వీటన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో చక్కగా రోస్ట్ చేసుకోవాలి. ఇలా ఈ దినుసులన్నీ కూడా బాగా వేగిన తర్వాత స్టవ్ మీద నుంచి దింపి చల్లార్చుకోవాలి. పప్పుచారు తయారీకై ప్రెషర్ కుక్కర్లో ముందుగానే ఉడికించి ఉంచుకున్న 1 కప్పు కందిపప్పుని వేసుకోవాలి. ఇందులో సరిపడా నీళ్ళను పోసుకొని చక్కగా కడిగి పోసుకోవాలి. అలాగే ఎక్కువ కూరగాయలు కాకుండా ఉల్లిపాయలు, టొమాటోలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు వీటిని మాత్రమే తీసుకొని ఇందులో వేసుకోవాలి. ఇక్కడ నేను ఉల్లిపాయల్ని అలాగే వేసుకుంటున్నాను. కావాలంటే ముక్కలుగా చేసుకొని కూడా వేసుకోవచ్చు. అలాగే వీటి స్థానంలో సాంబార్ ఉల్లిపాయలనైనా వేసుకోవచ్చు. అలాగే ముందుగానే నానబెట్టుకున్న చింతపండు నుంచి గుజ్జును తీసుకొని ఇందులో వేసుకోవాలి. కొద్దిగా పసుపు, అలాగే దీనికి సరిపడా ఉప్పుని కూడా వేసుకోవాలి. వీటన్నింటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని పప్పుచారుకి సరిపడా నీళ్ళను కూడా పోసుకోవాలి. అలాగే దీనికి మూతను పెట్టేసి ఒక విజిల్ వచ్చే వరకు లో ఫ్లేమ్లో ఉడికించుకోవాలి. ఇలా ప్రెషర్ కుక్కర్లో పప్పుచారు చేసుకోవటం వల్ల టైం చాలా బాగా సేవ్ అవుతుంది. ఎందుకంటే ప్రెషర్ కుక్కర్లో పప్పుచారు చాలా తొందరగా అయిపోతుంది. ఇలా ఒక విజిల్ వచ్చిన తర్వాత ప్రెషర్ అంతా పోయేదాకా వెయిట్ చేయాలి. ముందుగానే చారుపొడి కోసం వేపుకొని చల్లార్చుకొని ఉంచుకున్న దినుసులన్నింటినీ కూడా ఒక మిక్సీ జార్లో వేసుకుని మెత్తని పొడిలా చేసుకోవాలి. ఈ పొడిని కొద్దిగా చల్లారిన తరువాత ఒక ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టుకుంటే తర్వాత కూడా వాడుకోవచ్చు. కుక్కర్ ప్రెషర్ అంతా పోయి చల్లగా అయిన తర్వాత ఇలా మూతని తీసేసుకోవాలి. ఇలా రెడీగా ఉన్న పప్పుచారులో ముందుగా మనం సిద్ధం చేసుకున్న ఈ పొడిని 2 స్పూన్ల దాకా వేసుకోవాలి. ఇందులోనే కట్ చేసుకున్న కొత్తిమీరను కూడా వేసుకోవాలి. వీటన్నింటినీ ఒకసారి కలుపుకొని మరొక్కసారి బాగా మరిగించుకోవాలి. ఇలా మరిగిన ఈ పప్పుచారుని పక్కన పెట్టుకొని తాలింపు కోసమై చిన్న కళాయిని పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ల నూనెను వేసి వేడి చేసుకోవాలి. నూనె కొద్దిగా వేడెక్కిన తర్వాత ఆవాలు, జీలకర్రని వేసుకొని కొద్దిగా చిటపటలాడేదాకా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఆవాలు, జీలకర్ర చిటపటలాడిన తర్వాత దంచుకున్న వెల్లుల్లిని వేసుకోవాలి. అలాగే 2 ఎండు మిరపకాయలను కూడా వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకును కూడా వేసుకొని ఈ తాలింపుని చక్కగా ఫ్రై చేసుకోవాలి. బాగా వేగిన తర్వాత ఈ తాలింపుని పక్కన పెట్టుకొని ముందుగానే కుక్ చేసుకున్న పప్పుచారు గిన్నెని స్టవ్ మీద పెట్టుకోవాలి. ఇలా సిద్ధం చేసుకున్న తాలింపుని ఈ పప్పుచారులో వేసుకోవాలి. మొత్తం కూడా చక్కగా కలుపుకోవాలి. ఇలా తాలింపునంతా కూడా పప్పుచారులో బాగా కలుపుకున్న తర్వాత కొద్దిగా బెల్లం ముక్కల్ని వేసుకోవాలి. పప్పుచారుని మరొక్కసారి బాగా కలుపుకొని కొద్దిసేపు మరిగించుకోవాలి. బాగా మరిగిన ఈ పప్పుచారుని స్టవ్ ఆపేసి దింపి సర్వ్ చేసుకోవటమే. ఎంతో టేస్టీ అయిన పప్పుచారు రెడీ అయిపోయింది. నేను ముందే చెప్పినట్టుగా ఈ ఒక్క పొడిని రెడీ చేసి పెట్టుకున్నారంటే పప్పుచారు ఎప్పుడు చేసినా ఇదే టేస్ట్తో చాలా చక్కగా కుదురుతుంది. అలాగే కూరగాయ ముక్కలు ఎక్కువగా లేకపోయినా కూడా ఎంతో టేస్టీగా ఉంటుంది. మన చిన్ననాటి అమ్మ చేతి పప్పుచారు రుచి కావాలంటే తప్పకుండా ఒక్కసారి ట్రై చేసి చూడండి.